En funcionario, pues no sé, pero la estoy avalando, ¿verdad? Llevo nada de nada. Sí, le hablo muy bien, no vale. ఈరోజు పేపర్లో విమర్శ చేసినట్టు వచ్చిందో దాని గురించి మేము చాలా ఆశ్చర్యమైన ఉన్నాం. ప్రతి పనిలోనూ ఆయనే అడ్డుకుంటాడు. 2003లో కూడా సెంట్రల్ లైటింగ్ రోడ్ డివైడర్స్ ఆ పని చేసినప్పుడు ఆర్ఎండి వాళ్ళకు, నేషన్ వాళ్ళకు, డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అందరికీ కూడా కంప్లైంట్ లేదు. చిన్న చిన్న సాంకేతిక కారణంతో అడుగుంటాడు. అది సహజంగానే ముందు పని స్టార్ట్ చేసుకుంటూ తర్వాత ఇమ్మడి పేపర్ వర్క్ చేసుకుంటాం ఎక్కడైనా కానీ. దాని తర్వాత ఒకప్పుడు D61 కెనాల్ మీద ప్రేమ్ కుమార్ రెడ్డి 80 feet రోడ్డు మార్కౌట్ చేసింది. మార్కౌట్ చేస్తే ఏంటి అని అంటే అప్పుడు చాలా విలువ తక్కువ ఉండేది భూముల విలువ. మొత్తం ప్రజలందరూ స్వచ్ఛందంగా వదిలిపెట్టడానికి ఒప్పుకున్నారు. కానీ వాళ్ళ ఇద్దరు ముగ్గురు అన్యాయాల కోసం వాళ్ళు ప్రేరేపించి కోర్టు ద్వారా ఆ విషయమే. ఇక మరి వారి హయాంలో కూడా మున్సిపాలిటీకి అనుకూలంగా ఎన్నో తీర్పులు వచ్చాయి. మరి ఏ లాభం ఆశించి వారి తీర్పులు అమలు చేయలేదు. ప్రతిసారి ఏదో పని ఏదో చిన్న చిన్న సాంకేతికాలతో అడ్డుపడుకుంటూ ఆప్తులు తప్పించి ఆయనకి వేరే పని ఉన్నది. మరి ప్రజాభిమాన ఎలక్షన్లో కూడా అత్యధిక మెజార్టీ పట్టణ ప్రజలు తిరస్కరించినా కానీ ఇంకా ఎవరు మార్పు రాలేదు. అదే యావర్ రోడ్లో కూడా రోడ్ వైడింగ్ చేస్తామని చెప్పేసి కొంతమంది స్థలాలు పోతే వాళ్ళకి అదే యావర్ రోడ్లో కూడా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. అది వాళ్లకు అనుకూలంగా ఉన్నందుకు అదే ఆయనకు నచ్చకపోతే ఒక దిగురు నచ్చితే ఒక దిగురు. అదే ఆడియో రామచంద్రరావు ఉండే ఆయన వితౌట్ నోటీస్ వేయం లేకుండా కూరగొడితే అప్పుడు అధికారులు కోర్టులో చుట్టు తిరుగుతుంది. ఇప్పుడు ఇండ్ల యజమానులు కూడా కోర్టులో చుట్టు తిరుగుతుంది. ఆ అధికారి పాపం సస్పెండ్ అయ్యాడు, దాని తర్వాత రీఇన్స్టేట్ అయ్యాడు, అది ప్రమోషన్ రాలేదు, అప్పుడు చనిపోయాడు. ఇక D61 కెనాల్ నేను చేయించిన చెప్పుకుంటాడు కానీ 2003లో కూడా స్పెషల్ సిటీ ఛాలెంజ్ ఫండ్ అని కొత్తగా ఒకటి గవర్నమెంట్ స్కీమ్ ఇచ్చింది. ఆ స్కీమ్లో కూడా 2 crore 3 crore వస్తే దానికి మేము పెట్టేసాం. దానికి కూడా అడ్డుపడ్డాడు. అప్పుడు ఏది SRSP వాళ్ళు చంద్రబాబు నాయుడు పోయి రిక్వెస్ట్ చేస్తే వరల్డ్ బ్యాంక్ సాయంతో ఇక్కడి వరకు కెనాల్ వరకు లైనింగ్ అయింది కాబట్టి ఇక్కడికి ఆపేసి అక్కడి నుంచి మేము పైప్ లైన్ వేస్తామని చెప్పి ఆ పైప్ లైన్ వేస్తుంటే మరి పక్క రోడ్ వేడిని ఏర్ మరి ఉన్న రోడ్ అయితే మనం మిడల్ రోడ్ కావాలని చెప్పేసి ఆ మనసుతో మేము మిడల్ రోడ్ వేసాం. మిడల్ రోడ్ వేసాం వేస్తే దానికి బీటీ రోడ్ చేసి ఇవాళ మొత్తం నేనే చేస్తానని చెప్పుకున్నాడు. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ నుంచి ఒకటి 28 crore శాంక్షన్ అయితే మా పీరియడ్ అయిపోయే వరకు కూడా దీనికి స్టేట్ గవర్నమెంట్ నుంచి కౌంటర్ గ్యారెంటీ ఇప్పియాక ఆఫీషియల్. మ్యాంగో మార్కెట్ కోసం కూడా ఎంతో ఎంతో తిరిగినాం, ఏ సహకారం చేయలేము. మళ్ళా ఆయనకు నెక్స్ట్ టైం టర్మ్లో కూడా ఆ ఫైల్ను మూమెంట్ చేసి చేసింది. అంటే వేరే వాళ్ళు చేసిన అన్ని నేను చేసిన చెప్పుకుని తప్పించి ఆయన చేసి పట్టణానికి ఏం లేదు. ప్రజలందరూ గమనిస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా. అందుకే అంత పెద్ద మెజార్టీ తోటి వ్యతిరేకించినా కానీ ఆయన కూడా మార్పు రాలేదు. మరి ఇంకా ముందు ముందు కూడా వచ్చే ఎన్నికలు కూడా ప్రజలు తప్పనిసరిగా ఆయన రుచి చూపిస్తారని మరి ఎంతో అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి మన స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి అనవసరంగా అడ్డంకులు కల్పిస్తూ అభివృద్ధి నిరోగంగా మార్చుకుంటూ టైంను డిలే టాక్టిక్స్ ఉపయోగించుకుంటూ పని కానియదు వారి పీరియడ్లో కూడా అనేటువంటి ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటికైనా మార్చుకొని బంగారు తెలంగాణలో అభివృద్ధికి కాంక్షించి మాతో సహకారం చేయాలని చెప్పేసి మేము పత్రికాముఖంగా ఆయనకు తెలుపుతున్నాం. మార్పు తెచ్చుకోవాలి, జగిత్యాల పట్టణానికి అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటున్నాను. నిన్న ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం
ఎమ్మెల్సీ గారు జగిత్యాల యావల్ రోడ్డును ప్రణాళికాబద్ధంగా చేయాలి అని చెప్పి ఒక సూచన చేశారు. చాలా సంతోషం, ఎందుకంటే అభివృద్ధి గురించి ఎవరు సూచనలు ఇచ్చినా దాన్ని స్వీకరించడానికి సిద్ధంగానే ఉన్నాం. ఈరోజు యావర్ రోడ్ గురించి వారు మాట్లాడే ముందు ఒక ప్రభుత్వ స్థలాలే చేస్తున్న ముందు అసలు యావర్ రోడ్ ఎంత దూరం ఉంది, దాంట్లో ఎన్ని మీటర్లు చేస్తున్నారు అనే విషయాన్ని కూడా ఆలోచించాలి. రెండవది యావర్ రోడ్డు ప్రణాళికాబద్ధంగా చేయాలి. గత 40 సంవత్సరాల నుంచి అసలు పట్టణాన్ని ఎలాంటి ప్రణాళిక లేకుండా అస్తవ్యస్తంగా తయారు చేసిన ఘనత మీదని చెప్పి నేను మీ పైన ఆరోపణ చేస్తా ఉన్నాను. ఎందుకంటే దాదాపు 40 సంవత్సరాల నుంచి పట్టణం అభివృద్ధి చెందుతూ ఉంటే మాస్టర్ ప్లాన్ సరిగ్గా అమలు చేయలేదు. ఆ మాస్టర్ ప్లాన్లో కొన్ని లోపాలు ఉంటే ఒక ప్రాంతం స్కూల్ జోన్ అని ఉంటుంది, అక్కడ సోదరి మంది మొన్నటి వరకు చైర్మన్గా ఉన్న మీ తమ్ముని సతీమణి వారి ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం గొల్లపల్లి రోడ్డు అది స్కూల్ జోన్ అని ఉంటుంది. అక్కడ ఇల్లు కట్టుకుంటే పర్మిషన్ లేకుండా కట్టుకుంటారు. మీ ఇంకొక సోదరుడు ఉన్న ప్రాంతం ఉంటుంది గోవిందపల్లె పక్కన, అది హాస్పిటల్ జోన్ ఉంటుంది, ఆ ప్రాంతంలో పర్మిషన్ లేకుండా కట్టుకుంటారు. ధరంపూర్ రోడ్డుకి ఎస్కందరా డిగ్రీ కాలేజ్ రోడ్డు ఉంటుంది, అది రైల్వే జోన్ అని ఉంటుంది ట్రాక్ అని, అక్కడ పర్మిషన్ లేకుండా ఇస్తారు. కొంతమందికి ఇష్టం వచ్చినట్టు గ్రామ పంచాయతీ పర్మిషన్ తెచ్చుకుంటారు. ఇంకొక చోట ఇండస్ట్రీస్ పర్మిషన్ అని ఉంటుంది, అక్కడ పర్మిషన్ లేకుండా కట్టుకుంటారు. ఈ వారం రోజుల క్రితం వికేపి ఫంక్షన్ హాల్ ముందు ఒక యువకుడు స్వచ్ఛందంగా పర్మిషన్ తీసుకుందామంటే మున్సిపాలిటీలో పర్మిషన్ దొరకలేదు, ఎందుకంటే హాస్పిటల్ జోన్ అన్నదట. మరి నాకు లోన్ రాస్తారు అని చెప్పొచ్చింది. అంటే ఏనాడు కూడా జగిత్యాల పట్టణానికి ప్రణాళికాబద్ధంగా దీన్ని అభివృద్ధి చేయాలి. మరి మీ అప్పుడెప్పుడో చేసిన మాస్టర్ ప్లాన్ 1969-70 తయారు చేసింది, ఇందులో లోపాలు ఉంటే సవరించాలని చెప్పి ఒక చిన్న ప్రయత్నం కూడా చేయని వారు వీళ్ళు ఇవాళ మాకు సూచనలు చేస్తా ఉన్నారు. సరే పర్వాలేదు, ఇప్పటికి కూడా వారి సూచనలు స్వీకరిస్తాం. యావర్ రోడ్డు ప్రణాళికాబద్ధంగా చేయాలి. మరి ప్రణాళికాబద్ధంగా లేకపోతే ఇంకేం చేస్తున్నాం? సెంటర్ నుంచి 50 ఫీట్లు చేయాలని చెప్పి 2005లో ఇదే మున్సిపాలిటీ తీర్మానం చేసింది. నిన్న మాట్లాడుతూ 2 సంవత్సరాలు ఏది కేటీఆర్ గారి దగ్గర కాగితం ఉన్నది, సరే 2 సంవత్సరాలు కాదండి, 12 సంవత్సరాల ముందే తీర్మానం అయిపోయింది మున్సిపాలిటీ. మరి ఆ తర్వాత మీరు గౌరవ మంత్రివర్గంగా పనిచేసారు, అందులోనూ ఆర్ఎండి శాఖ మంత్రిగా పనిచేసారు, మరి ఎందుకు అప్పుడే కొత్త మాస్టర్ ప్లాన్ అమలు చేసి దీన్ని 100 ఫీట్ల కింద చేసి బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తుండే కదా? మరి ఇవాళ యావర్ రోడ్డు ప్రభుత్వ స్థలానికి ప్రతి స్థలం చేసేది 800 మీటర్ల పైన, అంటే 2500 ఫీట్లు, అంటే దాదాపు ఒక 250 షాపులు ఉన్నంత ఏరియా, అదేవాళ్ళ 10,000 కిలోమీటర్లు, అది 1,000 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు, అంటే ఓ 2500 మీటర్లు ఉంటే దాదాపు 800 మీటర్లు చేస్తున్నాం. 40% దాదాపు పూర్తయితే అర్ధగతి ఇక్కడ నుంచి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ వరకు. మరి కోరుట్ల మెట్పల్లి 1999 జాతీయ రహదారి పొడవున 100 ఫీట్లు చేసేసాడు, మీరెందుకు చేయలేదు? ఆ జాతీయ రహదారే కదా, NH-16 కదా, సేమ్ NH-16 కోరుట్ల మెట్పల్లి రోడ్ ఏందో, ఇది కూడా నిజామాబాద్ జగ్దల్పూర్ అదే రోడ్, మీరెందుకు చేయలేదు? మీరు ఆ రోజు శాసనసభ్యులు ఉన్నారు, ఆ తర్వాత ప్రభుత్వం వచ్చింది మీది కాంగ్రెస్ ప్రభుత్వం, మీరు మంత్రివర్గులైన విశేష అనుభవం ఉన్న వాళ్ళు, మీ నాయకులు పక్కన చెప్తా ఉంటారు 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, నేను కూడా ఒప్పుకుంటాను, గౌరవిస్తాను, మీ వయసు గౌరవిస్తా, మీ రాజకీయ అనుభవాన్ని కూడా గౌరవిస్తా, కానీ
మీ 40 సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ అనుభవాన్ని ఉపయోగించి మీరు ప్రణాళికాబద్ధంగా పట్టణాన్ని అభివృద్ధి చేసుకుంటే బాగుండేది. మరి ఇలాంటి ప్రణాళిక లేకుండా ఇవాళ పట్టణాన్ని అస్తవ్యస్తంగా చేయడం వల్ల ఏ ఇంటి మోర్గి నెట్టుకోవాలో పోవాలో తెలియని పరిస్థితి చాలా చోట్ల ఉంది. ఏ సందులో పోతే మళ్ళీ తిరిగి ఆటో కార్లు బస్సులు కాదు, ఆటో కూడా తిరిగి వస్తుందా రాదా తెలియని పరిస్థితి ఎన్నో చోట్ల ఉన్నది. మంచినీళ్ళ సప్లై ఎట్లా ఇవ్వాలో అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఇవాళ దరూర్ క్యాంప్ లో దాదాపు 8 సంవత్సరాల కింద ట్యాంకులు కడితే మొన్న నీటి వసతి కల్పించింది. ఇవాళ నిన్న రోడ్ల గురించి మాట్లాడింది, దానికి ఇవాళ గౌరవ మాజీ మున్సిపల్ చైర్మన్ వారు వివరణించింది. ప్రజలు తెలుసుకోవాలి, ఎందుకంటే అప్పుడు శ్రీ సాలమూర్తి గారు చీఫ్ ఇంజనీర్ ఉండడం, నాలుగు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వారు మన ప్రాంత రావడం, ప్రపంచ బ్యాంకు నిధుల నుంచి లైనింగ్ వస్తే అప్పుడు ఆ కాలువ మూసేసి పైప్ లైన్ ఇచ్చింది తప్ప వీళ్ళు ఆర్ఎండ్బి మినిస్టర్ అప్పుడు చేసింది కాదు. ఆర్ఎండ్బి మినిస్టర్ అప్పుడు చేసిన దానిలా రోడ్ ఫార్మేషన్ అయి మెటల్ పడ్డానికి ఇంత డాంబర్ మోసింది, ఇంత డాంబర్ మోసింది. ఆ మాత్రం ఇవాళ ఏమి మోసినా కానీ అంతకంటే ఎక్కువ డబ్బు ఇవాళ 3.5 కోట్లు మళ్ళీ మేము కేటాయించాం, మళ్ళీ 3.5 కోట్లు కేటాయించాం అదే రోడ్డు. ఆ గొప్పతనం ఏదో పోతే చెప్పదండి మాజీ శాసనసభ్యులు మన ప్రాంత వాస్తవాలు జయితాల బిడ్డ సాలమూర్తి గారికి పోతుంది, లేకపోతే అప్పుడున్న వేరే నాయకులకు పోతుంది, మన రాజశేఖర గౌడ్ గారికి దేశ గారికి పోతుంది తప్ప మీది కాదు. చేసిన దాకా కాలి డాంబర్ పోసింది. అట్లీస్ట్ మీకున్న అనుభవంతో ఆనాడు ఆ రోడ్లో 100 ఫీట్లు చేస్తే బాగుండేది, కంపెన్సేషన్ ఇచ్చింది. ఎందుకంటే అప్పుడు పెద్ద ఇల్లు లేకుండా అక్కడ ఏం లేకుండా పుట్టి ఖాళీ జాగాలు దాదాపుగా చెప్పాలంటే విలువ కూడా అతి తక్కువ ఉండే జాగాలు. ఇంకా ఈనాడు ఇక్కడ జనాభా పెరిగింది, ఆ రోడ్డు అభివృద్ధి అయింది, ధరలు పెరిగినాయి. ఒక్కొక్క చోట ఆ రోడ్డు బైపాస్ రోడ్డు చెప్పుకోవాలంటే ఓసారి సిగ్గరిపిస్తుంది, ఎందుకంటే 20 ఫీట్లు ఉన్నది ఒక్కొక్క దగ్గర సెంటర్ నుంచి, కొన్ని చోట్ల 20-25 ఫీట్లు ఉంది. దానికి బైపాస్ రోడ్డు అని ఎట్లా చెప్పుకుంటాం? బైపాస్ రోడ్ అంటే మంచిగా పెద్ద పెద్ద హెవీ వెహికల్ ప్రమాణంగా వెళ్ళిపోవాలి. 36 వంకలతో కొన్ని చోట్ల 25 ఫీట్లు ఉన్నాయి, కొన్ని చోట్ల 30 ఫీట్లు. మరి అదే కాకుండా బైపాస్ రోడ్ పక్కన మోతే గ్రామం ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ పర్మిషన్ ఇస్తూ ఉంటే మరి ఎందుకు చూస్తూ కూర్చున్నారు? దాన్ని మరి జగిత్యాల పట్టణాలు అప్పుడే కలుపుంటే ఆ ప్రాంతం అంతా కూడా ఇవాళ బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యేది కదా. ఓ పల్లెటూరులో కదా సందులు ఎట్లుంటే అట్లా తయారైపోయినాయి మొత్తం. ఎంత విచిత్రం అంటే మళ్ళా వాటికి పర్మిషన్ అక్కడ హౌస్ నెంబర్ జగిత్యాల మున్సిపాలిటీ. మీకేం ప్రణాళిక ప్రణాళిక ఉంది? వాటికి ఏ లాంటి మౌలిక సదుపాయాలు లేవు. ఇవాళ డ్రైన్ ఎట్టుకోవాలో తెలియదు, నీళ్ళ సప్లై సరిగా లేదు, రోడ్లు లేవు. ఓట్లు మాత్రం కౌన్సిలర్ ఎక్కేస్తారు, మళ్ళీ మున్సిపల్ నెంబర్ మున్సిపాలిటీ ఇస్తారు, హౌస్ నెంబర్ మున్సిపాలిటీ ఇస్తారు. పర్మిషన్ తెచ్చుకునేది ఎక్కడో లేదా వితౌట్ పర్మిషన్ కట్టుకోవడం, కట్టిన తర్వాత మన మున్సిపాలిటీ హౌస్ నెంబర్ ఇస్తారు. అంటే సూచన చేసింది సంతోషం, 50 రోడ్లు ప్రణాళికాబద్ధంగా చేయాలి, తప్పకుండా చేస్తాం కట్టుబడులు. అందుకే మీరు 80 ఫీట్లు కూడా ఎక్కడైనా చేసినో లేదో, 80 మీటర్లు అయితే గ్యారంటీ చేయలేదు, 80 మీటర్లు కూడా మీకు 50 రోడ్లు పెద్దగా చేయలేదు. కానీ ఇవాళ 800 మీటర్లు అంటే 2500 ఫీట్లు అంటే ఒక 250 దుకాణాలు పట్టే ప్రాంతం ఇవాళ మేము బ్రహ్మాండంగా 50 ఫీట్ల పైన చేసి కొత్తగా డ్రైన్ కట్టి ఫుట్పాత్ లేదా రోడ్డు కూడా వేస్తామని చెప్పి మీ అందరికీ పత్రికా ముఖంగా తెలియజేస్తూ విమర్శించడం కాదు మమ్మల్ని ప్రోత్సహించండి. మీరు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితం ఉంది, నాదైతే ఒక సంవత్సరం ఇంకా పూర్తి కాలే గెలిచి, మీరు 1980లే గెలిచిండ్రు బ్రహ్మాండంగా, ఒకటి కాదు 2 సార్లు 7-8 సార్లు గెలిచిండ్రు. మరి సరిగ్గా చేయలేదు, ఒక 6 సార్లు ఓడగొట్టారు, 6 సార్లు ఓడగొట్టారు. కానీ మున్సిపాలిటీ అయితే ఎప్పుడు మీకే మెజార్టీ ప్రజలు అంత గొప్పగా మీపై నమ్మకం వచ్చినందుకు మరి మీరు 40 సంవత్సరాల్లో ఎలాంటి ప్రణాళిక బద్దలు లేకుండా అస్తవ్యస్తం చేసి పెట్టారు. మాకు అవకాశం ఏంటి తప్పకుండా చేస్తాం. ఇవాళ 50 రోడ్డు వెడల్పు కోట్ల రూపాయలే కాదు, బైపాస్ రోడ్ అభివృద్ధి కూడా మనకు 3.5 కోట్ల నిధులు మంజూరు చేసిన టెండర్ అయిపోయింది. అదేవిధంగా కుట్రరాయచూర్ సాగర్ రోడ్
ఎప్పటినుంచో ఖరాబ్ అయిపోయింది. అటు 80 లక్షలు, పాత బస్ స్టాండ్ నుంచి మోచివాడ రోడ్ కనెక్షన్ అది కల్పినం. అదేవిధంగా అత్యంత రద్దీ ఉండే ప్రాంతం దరోపూర్ రోడ్ నుంచి జమా మస్జిద్ దాకా బ్రహ్మాండంగా అద్దం లాంటి రోడ్డు వేయించిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాదే అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. రేపటి నాడు పాడైన రామటాకీస్ ముందు రోడ్డు కానీ, అన్నపూర్ణ టాకీస్ ముందు రోడ్డు కానీ, టవర్ సర్కిల్ నుంచి రోడ్డు కానీ, జంబిగద్ద రోడ్డు కానీ, ఇవన్నీ కూడా చేస్తాం. దీంతో పాటుగా ఇప్పటికే ఇక్కడ డిఎస్పీ ఆఫీస్ రోడ్ గోయిపల్లి రోడ్ బ్రహ్మాండంగా కంప్లీట్ అయింది. పెళ్లి చూడవచ్చు మీరు వేసిన రోడ్లు. మొన్న నెల కింద మేము వేసిన రోడ్ ఎక్కుందో పక్కనే ఇదే గోయిపల్లిలో బస్ డిపో ఎదురుగా లక్కీ రెస్టారెంట్ రోడ్డు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రోడ్లు ఇప్పటికే వేయడం జరిగింది. రేపటి నాడు ఇంకా ఒక 10 కోట్లతోటి చిన్న చిన్న సందులలో రోడ్లు కానీ డ్రైన్లు కానీ వాటికి కూడా నిధులు మంజూరు చేశాం. ఉన్నంతలో తప్పకుండా ఒక ప్రణాళికతోనే ముందటికి వెళ్తా ఉన్నాం. ప్రతిపక్ష పార్టీలు కానీ, ఇక్కడి నాయకులు కానీ, అదేవిధంగా పెద్దలు అందరూ కూడా సహకరిస్తే జగిత్యాల పట్టణాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా ఒక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చేసి, అదేవిధంగా గతంలో ఉన్న అర్బన్ హౌసింగ్ కాలనీకి చుక్క నీళ్లు తాగడానికి చుక్క నీళ్లు కూడా లేవు. నేను మొన్న గెలిచిన తర్వాత వెళ్ళి కేటి రామారావు గారితో మాట్లాడి ఇప్పుడు అక్కడ 17 కోట్లతోటి మిషన్ భగీరథ నిలిపించడానికి కూడా ఆ ప్రణాళిక కూడా ముందరేసుకుంటా ఉన్నాం. చెప్పాలనే కాదు, అర్బన్ హౌసింగ్ కాలనీ అని చెప్పి తాగడానికి చుక్క నీళ్ళు లేని ప్రాంతం ఇవ్వాలని కూడా, ఇంతటి వర్షాకాలం ట్యాంకర్ పోవాల్సిన పరిస్థితి ఉంది అక్కడికి. కాబట్టి గత 40 ఏళ్ళు ఎలాంటి ప్రణాళిక లేకుండా అస్తవ్యస్తంగా జగిత్యాల తయారు చేసిండ్రు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఇవాళ జగిత్యాల పట్టణాన్ని ఒక జిల్లాగా చేశాం. జిల్లాలో ఎన్ని మౌలిక సదుపాయాలు ఉండేవాళ్ళో అవన్నిటి కోసం కూడా ఒకటింకొకటి చేస్తూ ఉన్నాం. జగిత్యాల పట్టణానికి తెలంగాణ అనే పట్టణంలో ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చే విధంగా నాయకులు ప్రైవేట్ స్థలాలు ఎందుకు ఇప్పుడే తీయట్లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దానిపైన చెప్పినట్టు నిన్న చాలామంది మాట్లాడేది విశేష అనుభవజ్ఞులని, నేను కూడా అనుభవజ్ఞులే అని చెప్తున్నా. 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నవారు, న్యాయవాది, చట్టం తెలుసు. చట్టం తెలిసే ఇప్పటికీ 2-3 సార్లు చేతులు కాల్చుకున్నారు. నోటీసులు ఇచ్చి డిమాలిషన్ చేయకపోతే కోర్టులో వ్యతిరేకమైన తీర్పులు వచ్చి ఆపుకున్నారు. దాంట్లో ఎస్బీఐ కావచ్చు, కొన్ని వ్యాపారస్తులే కావచ్చు, చెప్పడానికి ప్రైవేట్ వాళ్ళే ఉంటారంటే వాళ్ళ ఇల్లు కూలగొట్టాలంటే ఒట్టినే కాదు, చట్టం ఉంటుంది. ఇవాళ ఈ సీనియర్ నాయకుని నోటు ద్వారా, వారి నోటి ద్వారా పత్రికలలో ఇక్కడ జగిత్యాల ప్రజలు కాదు రాష్ట్ర ప్రజలందరూ ఇంటికి, ఎందుకంటే సీనియర్ నాయకులు కాబట్టి ఎక్కడో మల్లన్న సాగర్ కడతామంటే కూడా ఊటి వాసుల చట్టం అని చెప్పి చాలా పెద్ద ఎత్తున మీరు కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి ఎన్నోసార్లు చెప్పారు. అట్లనే మిడ్మానర్ గురించి కూడా మాట్లాడుతున్నారు. అంటే ఒక ఇల్లు కూలగొట్టాలన్నా, ఒక షాప్ కూలగొట్టాలన్నా, వాళ్ళ ప్రైవేట్ స్థలం మనం తీసుకోవాలన్నా చాలా పెద్ద ఎత్తున దానికి పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. నిధులు కూడా చాలా అవసరం ఉంటాయి. తప్పకుండా నేను వాటి కోసం కూడా ప్రయత్నం చేసి న్యాయబద్ధంగా చేస్తాను. కానీ ఇప్పటికీ ఏదైతే జాతీయ రహదారిగా ఉన్నదో యావత్ రోడ్డు చాలా ఎక్కువగా ఉన్నది కాబట్టి విస్తరణ తప్పకుండా అవసరం. ఎక్కడైతే కంపెన్సేషన్ అవసరం లేకుండా విస్తరణ చేయగలతో చేస్తున్నాం. దాంట్లో మీరు ముందు చెప్పు లేకుండా ఒక మాట చెప్పాలంటే మీరు ముందు చెప్పు లేకుండా, ఎందుకంటే 1999 కొరట్ల మెట్పల్లి ఇలా వైడింగ్ చేసింది, మహిళా డిగ్రీ కాలేజ్ కట్టినాడు, అంత పెద్ద ఎత్తున మెయిన్ రోడ్డు మీద కట్టినాడు, అది 2000 సంవత్సరం తర్వాత కట్టింది, అంటే జాతీయ రహదారి అయిన తర్వాత కట్టింది. కడితే ఇవాళ దాన్ని విస్తరింపజేద్దామంటే ఇవాళ ఇంజనీరింగ్ కాంట్రాక్టర్ తలపడుకున్నారు. ఆ కాలేజ్ మహిళలు వాడే డ్రైనేజు సెప్టిక్ ట్యాంక్ రోడ్డుకు అతి దగ్గర ఉన్నారు. సెంటర్ నుంచి షిఫ్ట్ చేయాలంటే ఇప్పుడు మళ్ళీ అవన్నీ షిఫ్ట్ చేయాలి, అంటే ఆ మాత్రం కూడా మీరు ఆలోచన చేయలే ఏనాడు కూడా. అంటే రోడ్డు విస్తరించి ఉండాలనే ఆలోచన మీరు ఏనాడు చేయలే. బైపాస్ రోడ్డు గురించి గొప్పగా మాట్లాడుతున్నారు, ఇలా బైపాస్ రోడ్ కొన్ని చోట్ల 20 నుంచి 25 ఫీట్లు మాత్రమే ఉన్నది, మూత కనబడుతుంది.
ముప్పై మీటర్ల లోపల ఎన్నోసార్లు హెవీ ట్రక్స్ పోతే ఆ జమిగద చౌరస్తా దాటిన తర్వాత అక్కడ ఆగిపోయిన రోజులు చూసినాం మనం, ఆగిపోయిన రోజులు చూసినాం. కాబట్టి మీరు బైపాస్ రోడ్ ఏదో ఉపయోగిస్తున్నా అని చెప్పి రాజీవ్ రహదారు అని చెప్పి చెప్పుకోగానే కాదు, పేరు పెట్టగానే కాదు, వాస్తవానికి దాంట్లో మీరు చేసింది ఇంత డాంబర్ పోసేది తప్ప ఏం లేదు. అది ప్రపంచ బ్యాంక్ నిధులతోటి ఆనాడు రాజేశ్వర గౌడ్ గారు కానీ దేశాయ్ గారు కానీ రమణన్న గారు కానీ అదేవిధంగా చొప్పదండి మాజీ శాసనసభ్యులు సానా మార్తి గారు చీఫ్ ఇంజనీర్ ఉండడం వల్ల వాళ్ళు మన ప్రాంత వ్యవస్థలు రావడం వల్ల అదంతా పైప్ లైన్ అయింది, రోడ్ ఫార్మేషన్ అయిందని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ తప్పకుండా ప్రణాళికాబద్ధంగానే జగిత్యాల పట్టణంగా అభివృద్ధి చేయడానికి చూస్తున్నాం. మీరు ప్రణాళిక లేకుండా చేసింది కాబట్టి 40 ఏళ్లలో జగిత్యాల పట్టణ డ్రైనేజ్ వ్యవస్థ కానీ రోడ్ల వ్యవస్థ కానీ మౌలిక సదుపాయాలన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తూ మీరు చేస్తున్న ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తాను.